నస్పూర్లో ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్ అగల్ డ్యూటీరాజు ఆరోపించారు. నస్పూర్ శివారులో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని అధికారులు కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. అధికార పార్టీ నాయకుల అనుచరులు కబ్జాలకు పాల్పడుతుంటే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు అక్రమ కబ్జాలపై నిఘా పెట్టి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంటే మన పక్కకే పోలీస్ స్టేషన్ ఉన్నది, శాంతి భద్రతలను కాపాడే పోలీస్ స్టేషన్ మీరు అటు చూడొచ్చు. టీఆర్ఎస్ గుండాలు ఇలా దీన్ని కబ్జా చేసి ప్లాట్లు చేస్తున్నారు మీరందరూ, దయచేసి అటు చూడొచ్చు. ఎందుకంటే కోర్టు కేసు ఉండగా కూడా ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే కేవలం భూముల మీద ఆధారపడ్డది. ఈ కబ్జా భూముల మీద ఏదైతే అక్కడ ఉన్నాయో టీఆర్ఎస్ గుండాలు అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్లు వీళ్ళందరికీ కలిసి ముక్కుమ్మడిగా ఏకమై ఈ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. దయచేసి ఏదైతే పేద ప్రజలకు పంచిన భూమి, గతంలో పంచిన భూమి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పేద ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళకు 70 గజాలు 75 గజాలు ఇచ్చి ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇప్పటి మటుకు వాళ్ళకు జాగ చూపిస్తలేదు. వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు, వాళ్ళకి అందించిండ్రు. మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్కటే చేస్తున్నాం, పేద ప్రజలకు ఏదైతే మనిషికి 70 గజాలు పంచిన భూమి ఉందో దాన్ని ఖచ్చితంగా పేద ప్రజలకు పంచాలి. ఏది టీఆర్ఎస్ గుండాల చేతిలో ఉన్నదో ఈ ప్రభుత్వ భూములను వెంటనే బేషరత్.